ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గురుకులాల్లో 9,000 పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. అదేంటంటే, ఈ నెల 19 నుంచి 22 వరకు డిఎల్తో పాటు జేఎల్ ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు డెమోను గురుకుల నియామక సంస్థ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే వనిష్ట్ వన్ ఎప్పుడు రాబోతుందని చాలామంది అభ్యర్థులు అడగగా, తాజాగా ఈరోజు వనిష్ట్ వన్ ఫలితాలు రాబోతున్నట్టు ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఈనాడులో రాసిన ఆర్టికల్ అన్నమాట. నేడు గురుకుల జేఎల్ డిఎల్ల తుది ఫలితాలని ఇవ్వడం జరిగింది. సంక్షేమ గురుకులాల్లో 2,717 జూనియర్ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలలో తుది ఎంపిక ఫలితాలను నియామక బోర్డు ఆదివారం వెల్లడించబోతుంది. ఇందులో జేఎల్ వచ్చేసి 1924, డిఎల్ వచ్చేసి 793 పోస్టులు అయితే కలవు. గత ఏడాది ఆగస్టులో రాత పరీక్ష జరగగా తాజాగా డెమో అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరిగింది. తాజాగా ఆదివారం మనకు వనిష్ట్ వన్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఇక్కడ రావడం జరిగింది. ఇంకొక అప్డేట్ చూసినట్టయితే, మరోసారి అర్హతల పరిశీలన. సో ఏదైతే మనకు ఈ జేఎల్ డిఎల్కి సంబంధించి 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరైన అభ్యర్థులు ఎవరుతున్నారో వారికి సంబంధించిన విద్యార్హతలను మరొకసారి అయితే పరిశీలించబోతుంది. ఈరోజు అనమాట ఫైనలైజ్ చేయబోతున్నారు. సో దాదాపుగా మనకు ఈవినింగ్ లేదన్నట్లయితే నైట్ వరకు గురుకుల డిఎల్ జేఎల్కి సంబంధించిన 1:1 ఫలితాలు అయితే రాబోతున్నాయి. అదేవిధంగా రేపటి నుంచి టీజీటీ ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. 1:2 లిస్ట్ అనేవి రాత్రి వస్తాయనుకున్నప్పటికీ ఇంక ఇప్పటివరకు అయితే అప్డేట్ కాలేదు, రావచ్చు. మ్యాక్సిమంగా ఇంకొక 1-2 అవర్స్లో అయితే అప్డేట్ చేసే అవకాశం ఉంది వెబ్సైట్లో. రేపటి నుంచి కన్ఫామ్గా అయితే 1:2 ఫలితాలు అయితే 1:2 వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది టీజీటీ ఉద్యోగాలకు సంబంధించి. ఇది ఫ్రెండ్స్ గురుకులాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.